కృష్ణా బోర్డు చైర్మన్ కు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ఈ నెల 9న జరగాల్సిన మీటింగ్ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో ఇరిగేషన్ అధికారులంతా తీరిక లేకుండా ఉన్నందున ఈ నెల 20 తర్వాత ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే సమావేశం అజెండాలో 5 ప్రధాన అంశాలను చేర్చాలని కూడా టీ సర్కార్ డిమాండ్ చేసింది. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వ లేఖపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, మధుసేత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. 9వ తేదీన వాస్తవానికి కేఆర్ఎంబీ మీటింగ్ జరుగుతుందని చెప్పేసి అని, దానికి సంబంధించిన ఎజెండా పంపాలని చెప్పేసి కూడా కేఆర్ఎంబీ తెలంగాణ సర్కార్ కోరింది. అయితే 9వ తారీఖున రద్దు చేయాలని, జూలై 20 తేదీ తర్వాత పూర్తి స్థాయి ఉల్సజ్జుడు సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నటువంటి డిమాండ్లతో పాటు ముఖ్యంగా జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశంపై కొత్తగా వివాదం తలెత్తుతున్నటువంటి ఉత్పత్తి అనేది అక్రమంగా చేయట్లేదు, నీటి నిల్వలు జలాశయాల్లో ఉన్న మేరకు ఖచ్చితంగా అవసరమైన అవసరాలు తెలంగాణకు ఉన్నాయి కాబట్టి వీటిని బేస్ చేసుకుని ప్రధాన ఎజెండాగా వీటి అంశాలన్నింటినీ కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి సమావేశంలో చర్చించాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు ముఖ్యంగా కోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం సంబంధించినటువంటి ఈ 2 అంశాల స్థాయిలో చర్చ జరగాలని, గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినప్పటికీ ముందుకు వెళ్తున్నటువంటి ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నం ఖచ్చితంగా కేఆర్ఎంబి చేయాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. సో ఏది ఏమైనా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి నిన్న ఒక లేఖ రాసింది, ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక లేఖ రాసింది. 9వ తేదీన ఎందుకు రద్దు చేయాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం, దానికి అలా కారణాలు ఏంటి అనేది కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఓకే రవికుమార్, థ్యాంక్ యూ.